వచ్చింది పదవి ఫ్యామిలీ అని చెప్పి కూడా నాన్న గారికి అసలు ఈ రోజు కూడా ఒక్క మీటింగ్ లో గానీ ఒక్క బయటని గానీ ఆయన చూపియండి అసలు ఆయన ఇంటి దగ్గరికి ఒక జనం పొలిటికల్ ఎజెండాతో వెళ్లరు పెద్ద గారు కంప్లీట్ గా సిటీలో ఉంటారు పెద్ద కంప్లీట్ గా సిటీలో ఉంటారు ఆయన ఉండి కంప్లీట్ గా ఆయన షిప్పింగ్ రియల్ ఎస్టేట్ అది పెద్ద గారు చూసుకుంటారు పెద్ద ఎవరో కూడా చాలా మంది తెలియదు ఇంకా ఆయన ఎలా ఉంటారు మా గ్రామస్తులు చెప్పింది చాలా మంది పెద్ద గారు ఫేస్ కూడా తెలియదు పొలిటికల్ పొలిటికల్గా ఎవరికి చిన్న గారు ఎప్పుడైనా నా ఆప్షన్స్ లో నేను ఇలా హైదరాబాద్ వచ్చిన పెళ్ళిక ఫంక్షన్కి వెళ్ళామంటే వెళ్ళి రావడం తప్ప ఏ రోజు ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ కానీ ఒక అధికారులతో మాట్లాడడం కానీ ఒక గ్రీవియన్స్ అటెండ్ అవ్వడం కానీ ఉండదు మొత్తం నేనే చూసుకుంటాను ఇది అందరికీ తెలిసింది నాన్నగారికి అసలు పాలిటిక్స్ అసలు సమస్య లేదు ఆయన ఉండేది ఆ చివరు ఉంటారు గురి చివరినా ఎవరు అసలు ఇంట్లోకి వెళ్లేదే ఉండదు నాన్నగారి దగ్గర రాజకీయంగా పని మీద లేని పలానా పని కావాలని మేము వెళ్ళాము అని ఎవరినైనా చెప్పనండి నేను ఇక్కడ ఉంటుండగా డొనేషన్ లకి వెళ్తారు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారు ఆ టీడీపీ వైసీపీయా జనసేన ఎవరు కాదు గుడి డొనేషన్ అంటే ఇచ్చేస్తారంటే మంచి కార్యక్రమం అంటే ఇస్తారు వచ్చిన వాళ్ళకి ఈ రోజుకి బోల్డ్ మంది బ్లైండ్ పీపుల్ గానీ వీళ్ళు గానీ నాన్నగారి దగ్గరికి నడుచుకొని వెళ్తుంటారు వాళ్ళకి ఏదో ఒకటి సర్వీస్ చేసి పంపించేస్తుంటారు బ్రాహ్మణులు వస్తుంటారు పంపిస్తుంటారు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదండి అసలు ఈ ఏముంటది పెద్ద గారు అసలు మా ఊర్లోనే మంది తెలియదు ఎలా ఉంటారు ఆయన బయట చదువుకొని వచ్చారు వైజాగ్ లో ఉంటారు షిప్పింగ్ బిజినెస్ చూసుకుంటారు టౌన్ లోని బాబు స్కూల్ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అసలు రాంపురం కానీ రాంపురం ఇంటికి రావడమే సంవత్సరానికి నాలుగైదు సార్లు వస్తారు ఇంకా కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసేదే ఉంటది అసలు ఈ డోంట్ ఎనీథింగ్ అబాఫ్ పాలిటిక్స్ మా ఊరు ఎంపీటీసీ పేరు కూడా చెప్పలేరు సో మీరే అన్నిట్లో ఇన్వాల్వ్ నేనే ఏంటంటే ఎన్నిపోయిన ఒక కైండ్ ఆఫ్ గండ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు గ్రాఫ్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ జగన్ అన్నే మన భవిష్యత్తు ఇందులో ఎవరింకేం చేసేదే మరి జనసేన కొత్తగా వచ్చింది ఏంటి దా మీద మీ అభిప్రాయం జనసేన మీద అభిప్రాయం నేనేం చెప్తానండి ముందు నేను లాస్ట్ టైం కూడా చెప్పా మళ్ళీ పదే సార్లు ఇదే చెప్తాను అనుకుంటారు కానీ ఆయన రెండు వేల పద్నాలుగులో కదా పార్టీ పెట్టారు ఇవాళ రెండు వేల ఇరవై మూడు కదా ఇప్పుడు వరకు ఈయన మాట్లాడి మాట్లాడి ఉదేరు పెట్టుకోమనండి ముందే ఆయన అన్ని పెట్టుకోమనండి ఒకసారి తెలంగాణ వెళ్తే తెలంగాణ నేను నేను పుట్టాను అదృష్టవంతుని ఒకసారి చెప్తారు ఒకసారి ఇక్కడికి వచ్చేమో ఆంధ్రా మెరుగొడితే నేను పదకొండు రోజులు అన్నం మానేశాను అంటారు ఒకసారి కర్నూలే నా రాజధాని అంటారు ఒకసారి అమరావతి రాజధాని అంటారు వైజాగ్ వస్తే వైజాగ్ రాజధాని అంటారు సో ఈయన మాట్లాడిన మాటలన్నింటినీ దగ్గర వీడియోస్ అన్ని దగ్గర పెట్టుకొని ఆయన ఒక అభిప్రాయానికి రమ్మానండి అప్పుడు నా అభిప్రాయం నేను చెప్తా అప్పుడు నేను చెప్పగలిగింది ఇప్పుడు వైసీపీలో కూడా జగన్ వచ్చిన తర్వాత జగన్ గారు మూడు రాజధానులు అని చెప్పి తెచ్చారు సో అది ఎంత వరకు ప్రజలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు అన్ని అన్ని ప్రాంతాల తాలూకా మనోభావాల్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటారు హిమంత్ర అన్న తర్వాత గతంలో మనం తప్పు చేయలేదంటారా హైదరాబాద్ లో అందరం కూడా పెట్టు ఇవాళ ఇవాళ నేను వచ్చింది ఎక్కడికి హైదరాబాద్ ఏ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ ఇదే పది సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రం నా హైదరాబాద్ అనుకోని మేమందరం కూడా ఆ చివరి నుంచి చివరి వరకు కూడా అందరం పెట్టుబడులు పెట్టి వాళ్ళ హైదరాబాద్లో అందరం కూడా మా రాజధాని హైదరాబాద్ నాకేం లేదండి బాబు మా స ప్రాంతం అన్నాను కానీ మాకేం లేదు నా మా దగ్గర నేను వ్యాపారం కూడా చేయను నేను ఉద్యోగం నాకు వ్యాపారం ఉండదు ఏమి ఉండదు అంతా నాన్నగారు వాళ్ళు చూసుకుంటారు నాకు అవసరం అయితే పంపిస్తారు లేకపోతే ఏం లేదు ఈ మధ్యనే ఏమైనా రియల్ ఎస్టేట్ డీల్స్ వస్తే జెన్యున్ గా ఉన్న డీల్స్ వస్తే ఏమైనా తక్కువస్తే ఎవరితోనూ కొనిపించి ఏదో కొంత మనం దాంట్లో మిగిల్చుకోవడం లాంటివి ఏదో స్టార్ట్ చేసా ఏదో ఒకటి చేయాలి కదా ఏదో టైం పాస్ కి అంతే ఏదో ఒకటి తప్ప ఇవాళ ఇవాళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మన రాష్ట్రం కాదే మా రాజధాని కాదు హైదరాబాద్ రేపు మళ్ళీ ఇదే పరిస్థితి అందరం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి అంతా ఒకే దగ్గర పెడితే రేపు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే అరే ఉత్తరాంధ్ర జిల్లా ప్రజ ప్రజలేం అవ్వాలి ఈ సిద్ధాంతం అండి మూడు రాజధానులు ఒకటే కాదు ప్రతి ప్రాంతంలోని ఒక సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేశారు చూసారా అంటే ఏంటి గవర్నమెంట్ అనుకున్నది కింద స్థాయి నుంచి అందరికీ అందుబాటులో ఉండాలి అన్ని ప్రాంతాల్లోనే ఉండాలి ప్రతి వాళ్ళ ఏ గ్రామంలోకి వెళ్ళి ఏం కనబడుతుందండి ఒక రైతు భరోసా కేంద్రం ఒక వెల్నెస్ సెంటర్ అంటే హాస్పిటల్ ఒక డిజిటల్ లైబ్రరీ ఒక సచివాలయం అందులో పది మంది స్టాఫ్ వాలంటీర్స్ నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేసి వాళ్ళ గ్రామాల్లో ఎంత మార్పు వస్తుంది వాళ్ళ హాస్పి ఇప్పుడు ఎరువుల కోసం ఉందాలి అని చెప్పా ఎరువులు తీసుకోవాలంటే వెళ్ళడం వరకు పక్కన వదిలేయండి పెందుర్తి వెళ్ళాలి ఈ చివరి నుంచి పెందుర్తి వెళ్ళి మండల చివరిలో ఉన్నటువంటి గ్రామం పెందుర్తి వెళ్ళి అక్కడ ఎరువుల కోసం గంటల గంటలు లైన్లో నిలబడి అవి అందిన తర్వాత మళ్ళీ ఒక ఆటో బత్తాయించుకొని తీసుకురావాలి ఇవాళ ఇంటి దగ్గర తీసుకొచ్చిస్తున్నామే నీకు ఛార్జీలు మిగిలి నీ టైం మిగిలింది నీ కష్టం మిగిలింది నీ నీ పండించిన ధాన్యం అక్కడ కొంటున్నాం అడ్వైజర్ అడ్వైజ్ ఇస్తున్నాం అదే రకంగా వెల్నెస్ సెంటర్స్ ఏ చిన్న జబ్బు వచ్చినా సుమారుగా నూట నలభై రకాలైన మందులు అక్కడ ఏర్పాటు చేసి టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టి చిన్న చిన్న టెస్ట్లు అక్కడే చేసేటట్టు చేసి వైద్యం అందిస్తున్నాం గ్రామాల్లోని ఇంత చక్కగా జరుగుతున్నప్పుడు ఇంకేముంటే మూడు రాజధానుల ఖచ్చితంగా ఇవాళ అవసరం ఓకే ఇప్పుడు మళ్ళీ అంతా తీసుకెళ్లి విజయవాడలో పెడితే వాళ్ళు ఏ రకంగా అది మనకి ఇవాళ నేను అసెంబ్లీ కోసమే మాట్లాడుతున్నా ఇవాళ అక్కడ పెట్టారు మన తెలంగాణలో సచివాలయం కట్టినట్టున్నారుగా చట్టారు ఎన్ని కోట్లయిందండి చాలా కోట్లైంది కదా దానికన్నా ఎక్కువ ఇది టెంపరీ కదా పర్మనెంట్ కదా ఇది పర్మనెంట్గా ఎంత చక్కగా పెట్టారు దీనికన్నా ఎక్కువ డబ్బులు మా టెంపరీ సచివాలయం కట్టడానికి అయింది ఓకే దీనికన్నా మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఎక్కువైంది టెంపరీ ఇది పర్మనెంట్ ఇది ఇంత చక్కగా ఇంత డబ్బులతో కట్టారో దానికన్నా మూడు వందల కోట్లు ఎక్స్ట్రా మా టెంపరీ సచివాలయానికి అయింది వర్షం పడితే కారిపోతుంటారు ఇప్పటికీ వర్షం పడితే ఆ చుట్టూ మీరు బోట్ వేసుకునే అసెంబ్లీ అసెంబ్లీకి వర్షాకాలంలో చుట్టూ మునిగిపోద్ది ఇప్పుడు అసెంబ్లీకి విజయవాడ అసెంబ్లీ విజయవాడలో ఉన్నారు కాబట్టి తెలుసు అసెంబ్లీకి వెళ్ళాలంటే బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా దారి ఎంత ఉంటుంది ఒక కార్ వెళ్తే కార్ వెళ్తాం ప్రకాశం బ్యారేజ్ బ్యారేజ్ దాటిన తర్వాత బ్యారేజ్ నుంచి మనం లోపలికి వెళ్ళేటువంటి చిన్న ఒక బ్రిడ్జ్ అవతల వెహికల్ సాగాలి ఇవి వచ్చిన తర్వాత అవి రావాలి ఒక సామాన్యుడు ఎవరైనా అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్ కానీ వెళ్ళాలంటే వెళ్ళగలరా అక్కడ నుంచి మీకు ముప్పై అన్ని కిలోమీటర్లు ఒక బస్సు ఉండదు కోర్టుకి వెళ్ళాలన్నా సొంత వాహనం లేకపోతే ఎవరు వెళ్ళగలరు సెక్రటేరియట్ కి అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయి కాదు అన్ని ప్రాంతాలని ఈక్వల్ గా మనం డెవలప్ చేసుకుంటే అన్ని ఇండస్ట్రీస్ అన్ని ప్రాంతాల్లోనే వస్తే అన్ని డెవలప్ అవుతాయి మంచిది దాని వచ్చి నష్టమైతే ఏం లేదు గోల్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకునే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ డెసిషన్ తీసుకున్నారంటే అది ఇంప్లిమెంట్ అవుతుంది ఖచ్చితంగా